నేను భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాను. అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుతున్నాను అంటూ సెలవిచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. స్టెఫెన్ మోకాళ్ళుని, ప్రభువా వీరి మీద ఈ పాపం మోపకము అని బిగ్గరగా చెప్పెను. ఈ మాట చెప్పి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించెను. అపోస్తల కార్యం 7:60. వందల మంది మత సంబంధమైన మనుషులు స్టెఫెన్ని రాళ్ళు తీసుకొని ఘోరంగా కొట్టి చంపుతున్న భయంకరమైన దృశ్యం. వందల మంది మత సంబంధమైన మనుషులు దేవుడి సేవకుడైన స్టెఫెన్ని యెరూషలేం బయటికి వెళ్ళగొట్టి రాళ్ళు తీసుకొని పిచ్చి కుక్కను కొట్టినట్టు తరిమి 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 కొడుతూ ఉండగా ఆ వందల రాళ్ళ దెబ్బలకి తల పగిలిపోయి, కాళ్ళు పగిలిపోయి, చేతులు పగిలిపోయి, ఛాతి పగిలిపోయి, ఒళ్ళంతా తూట్లు 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 పడి రక్తపు మడుగులో గిల 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 కొట్టుకుంటూ చచ్చిపోబోతున్న ఆఖరి టైంలో స్టెఫెన్కి అర్థమవుతుంది, ఇంకా కాసేపట్లో నా ప్రాణం పోబోతుందని. ఇంకా కాసేపట్లో నా ప్రాణం పోబోతుందని తెలిసినప్పుడు స్టెఫెన్ చేస్తున్న పని లేని ఓపికను తెచ్చుకొని పగిలిపోయిన మోకాళ్ళతోటి, పగిలిపోయిన చేతితోటి, పగిలిపోయిన తలతోటి ఇంకా రాళ్ల వర్షం కురుస్తుండగా ఆ రక్తపు మడుగులో మోకాళ్ళ మీద నిలబడి చేస్తున్న ఆఖరి ప్రార్థన, ప్రభువా నన్ను చంపుతున్న ఈ ప్రజల మీద ఈ పాపం మోపొద్దు. అసలు ప్రార్థన చేయాలి అనే ఆలోచన వచ్చే టైం కాదది. టెన్షన్, బాధ, నొప్పి, హింస, రాళ్ళ దెబ్బలు, ఒళ్ళంత గాయం, రక్తం గారిపోతూ ఆ సమయంలో కూడా స్టెఫెన్ పగిలిపోయిన మోకాళ్ళతోటి రక్తపు మడుగులో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అంటే జీవించిన కాలంలో ఈ స్టెఫెన్ బ్రతుకంతా ఎలా మోకాళ్ళ ప్రార్థనతో పెదవేసుకొని పోయిందో అర్థం చేసుకోమని మనవి చేస్తున్నాను. రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటూ భయంకరంగా ప్రాణం తారపోస్తూ కూడా మోకాళ్ళ మీద నిలబడి చచ్చిపోతూ కూడా ప్రార్థన చేస్తున్నాడు స్టెఫెన్. చచ్చిన ప్రార్థన చేయరు చాలామంది విశ్వాసులు, సేవకులు. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయడానికి ముందు స్టెఫెన్ చేసిన పని రక్త బడుగులో పడే యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అంటూ ఒక ప్రార్థన చేశాడు. అపోస్తల కార్యం 7:59. నా ఆత్మను చేర్చుకో ప్రభువా అంటూ రక్త బడుగులో స్టెఫెన్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు అర్థమైంది, ఇక కొద్దిసేపట్లో తన ఆత్మ యేసయ్య దగ్గరికి వెళ్ళబోతుందని. అపోస్తల కార్యం 7:55 చూస్తే అంతకి కొద్ది నిమిషాల ముందే స్టెఫెన్ ఒక దర్శనాన్ని చూశాడు. ఆకాశం తెరవబట్టం మనుష్య కుమారుడైన యేసయ్య క్రీస్తు దేవుడి కుడి చేతి పక్క నిలబడి ఉండటం స్టెఫెన్ దర్శనంలో చూస్తున్నాడు. ఇప్పుడు 59వ వచనంలో నా ఆత్మను చేర్చుకో ప్రభువా అంటూ స్టెఫెన్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు అర్థమైంది, ఇక కొద్దిసేపట్లో తన ఆత్మ ఆ పరలోక రాజ్యపు సింహాసనం క్రీస్తు దగ్గరికి వెళ్ళబోతుందని. వెంటనే ఆయనకి ఆయన హృదయంలో వచ్చిన భారం, నా ఆత్మ యేసయ్య దగ్గరికి వెళ్తుంది కానీ నన్ను రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతున్న ఈ మత సంబంధమైన మనుషులు యేసయ్యని రక్షకుడుగా అంగీకరించకుండా యూద మతాన్ని చీల్చడానికి వచ్చిన ఒక మతస్థాపకుడుగా మాత్రమే చూస్తూ తనని అన్యాయంగా రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతున్న ఈ మత సంబంధమైన మనుషుల ఆత్మలు నిత్య నాశనానికి, నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాయి. రక్త పడుగులో గిలగిల కొట్టుకుంటూ చచ్చిపోతూ స్టెఫెన్ పడుతున్న ఆత్మల భారాన్ని, వేదన్ని అర్థం చేసుకోమని మనవి చేస్తున్నాను. రక్త పడుగులో పడిపోయే నా ఆత్మను తెచ్చుకో యేసయ్య అంటూ మొరపెట్టాడు. తన ఆత్మ యేసయ్య దగ్గరికి వెళ్తుంది అన్న నిశ్చయత వచ్చిన వెంటనే స్టెఫెన్ చేస్తున్న పని లేని ఓపిక తెచ్చుకొని పగిలిపోయిన మోకాళ్ళతోటి నిలువు మోకాళ్ళ మీద నిలబడి వేదనతో చేస్తున్న ప్రార్థన, ప్రభువా నన్ను చంపుతున్న ఈ ప్రజల మీద ఈ పాపం మోపొద్దు. ఇంకా ఆయన ఏదో ప్రార్థన చేయబోయే లోపే ఆయన ప్రాణం పోయింది. మోకాళ్ళ మీద నుంచే ఆయన ప్రాణం మోకాళ్ళ ప్రార్థన చేస్తూ ఉండగానే పోయింది. మోకాళ్ళ మీద నుంచి స్టెఫెన్ డెడ్ బాడీ కిందకు రాలిపోయింది. ప్రేమే సహోదరి సహోదరులారా, తన ఆత్మ కోసం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు రక్త పడుగులోనే ప్రార్థన చేశాడు. తనను చంపుతున్న వాళ్ళ ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు
కాళ్ళ దెబ్బలతో పగిలిపోయి రక్తం కొడుతున్నా మోకాళ్ళతోటి నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. వీరి మీద ఈ పాపం మోపొద్దయ్యా. ఆ ప్రార్థనలో ఉన్న ఆత్మ సంబంధమైన వేదన ఏంటంటే, ఏసయ్య నా ఆత్మ పరలోక రాజ్యానికి వస్తుంది నీ దగ్గరికి కొద్ది నిమిషాల్లో క్షణాల్లో, నన్ను చంపుతున్న ఈ మత సంబంధమైన ప్రజల ఆత్మలు నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాయి. అగ్ని ఆరక, పురుగు చావక, ఆరని దప్పికతోటి, ఆకలితోటి, మంటలతోటి యుగాయుగాలు కాలిపోతూనే ఉంటారు. నన్ను చంపుతున్న పర్వాలేదయ్యా, నన్ను చంపుతున్న ఈ ప్రజల పాపం క్షమించు. ప్రియమైన సహోదరు సహోదరులారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన మంటను కలిగిన దేవుని సేవకుడు చచ్చిపోతూ కూడా ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ చచ్చి